నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు నాయుడికి మద్దతుగా పట్టణంలో కొనసాగుతున్న టీడీపీ రిలే నిరాహార దీక్షలు रैल्वे समस्यलनु परिष्करिंचालनि कोर्तू स्टेशन मास्टर की विनति पत्रं अंदजेसिन एआईवाईएफ एएसएफ नायकुलु माजी मुख्यमंत्री तेलुगुदेशं पार्टी अधिनेता नारा चंद्रबाबु नायडु अक्रम अरेस्ट्नु खंडिस्तू तेलुगुदेशं पार्टी आध्वर्यंलो తెనాలిలో చేపట్టిన రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దోచుకోవడం దాచుకోవడంతో పాటు వ్యవస్థలను నాశనం చేయడం తప్ప రెండోది లేదని చేయని నేరాలని చేసినట్లుగా వైసీపీ పెడుతున్న అక్రమ కేసులు అరెస్టులతో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను చెరపలేరని రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఆపలేరని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బాబు గారిని అక్రమ అరెస్ట్ చేసిన తర్వాత మనం శిబిరం ప్రారంభించేటం ఈ రోజున 27వ రోజు. ఇందులో కూడా సాక్ష్యాధారాలు లేకుండా ఆయన్ని ఇబ్బంది పెడుతున్న తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ హైకోర్టు ద్వారా గానీ సుప్రీం కోర్టులో గానీ ఉండి ఆయనకి హైకోర్టు ద్వారా ఉదయాన్నే మనకు తెలిసిపోయినా కూడా అన్ని రిజెక్ట్ చేశారని సుప్రీం కోర్టులో వచ్చే తీర్పైనా సరే పూర్తిగా అనుకూలంగా కేసుని ఎత్తివేసే విధంగా ఉన్న సరే అని చెప్పని ఇప్పటివరకు కూడా ఎదురు చూశాము. అది ఈ క్షణం వరకు కూడా రాలేదు. కింద స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు, హైకోర్టు స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా, అంటే టోటల్లీగా కూడా ఇవన్నీ వీటన్నిటినీ భరిస్తుంది అధికార ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కోర్టులు కూడా ఏమి తీర్పు చెప్పజాలవని ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే నిరూపణ అవుతూ ఉన్నాయని చెప్పని నా మనసు. ఈ రోజుకి 31 రోజులుగా మరి జాతీయ నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఈ రోజుకు కూడాను కనీసం ఈ రోజైనా క్వాష్ పిటిషన్ ఇదైపోయి ఆయన బయటకు వస్తారేమో అని మేమందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూసాము. మరి అది కూడా ఇప్పుడే తెలిసింది రేపటికి వాయిదా వేశారని చెప్పేసి. మరి ఎన్ని వాయిదాలు వేస్తారో, ఎక్కడ ఇన్ని రోజులు 31 రోజుల్లో కూడాను ఎక్కడా కూడాను ఏ రోజు ఎక్కడా కూడాను ఒక రూపాయి కూడాను అన్యాయంగా ఆయన చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి కానీ వారి కుటుంబ సభ్యుల అకౌంట్లోకి కానీ వెళ్ళినాయి అని కానీ ఎక్కడ కూడాను ఆధారాలు ఏమీ చూపకపోగా మరి ఇంత భయంకరంగా చేస్తూ ఉంది. ఇది దీనికి అంతటికీ కూడాను మరి ఇన్ని రోజులుగా నోరు విప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజే నోరు విప్పి నా ప్రమేయం ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో, నేను అసలు దేశంలోనే లేను విదేశాల్లో ఉన్నా, అంటే 31 రోజులకు మీరు కళ్ళు తెరిచారా ఈరోజు? ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆ శక్తి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మాటలతో చెప్పనలవి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రవిబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. సర్వేకి సంబంధించి 3, రేషన్ కార్డుకి సంబంధించి 2 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ రవిబాబు తెలిపారు. సంబంధిత అధికారులకు పంపి వాటిని పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సర్వే కొరకు 3 అర్జీలు రావడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు కొరకు 2 అర్జీలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా రేషన్ కార్డు కంటే టెక్నికల్ కొద్దిగా ఒకరి పేరు బదులు ఇంకొకరి పేరు వేరే దాంట్లో పట్టడం అలాంటిది ఉంది. అది టెక్నికల్ ఇష్యూ చేసుకొని పరిష్కారం చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ గతంలో వచ్చారు, కానీ ఈరోజు
కొద్ది సాంకేతికంగా కొద్దిగా పురోగతి గురించి చెప్తూ వాళ్ళకి అప్డేట్ చేసి మళ్ళీ కొంత చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఈరోజు మాకు అంటే ఎక్కువ అర్జీలు కొంతమంది నెట్ పని చేయకపోవడం వల్ల సెప్టెంబర్ ఆఫీస్కి పోవడం జరిగింది. కాబట్టి వచ్చిన అర్జీలన్నింటినీ కూడా తక్షణం పరిష్కారం చేసి వాళ్ళకి ఇవ్వడం. రైల్వే శాఖలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ బోగీలను పెంచాలని, కరోనా కారణంగా నిలిపివేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, వందే భారత్ రైలు టికెట్ ధరలు తగ్గించాలని, రైల్వే శాఖ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని, ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉపాసి వెంకటేష్, సిపిఐ తెనాలి కార్యదర్శి మదినేని కిరణ్ బాబు, ఏఐవైఎఫ్ తెనాలి పట్టణ అధ్యక్షులు కుంభా రవితేజ, ఏఐవైఎఫ్ తెనాలి కార్యదర్శి రాజేష్, ఏఐఎస్ఎఫ్ తెనాలి అధ్యక్షులు శివ, గోపి, వివేక్, యశ్వంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేదవాడికి, సామాన్యుడికి ఏఐతే ట్రైన్ జర్నీ ఉందో ప్రయాణించడానికి చాలా కష్టతరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కరోనా కాలం దగ్గర నుంచి పూర్తిగా ప్యాసింజర్ రైలు అనేటువంటి రద్దు చేయడం జరుగుతూ ఉంది. రైల్వే శాఖ వాళ్ళు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రతి పేదవాడికి సామాన్యుడికి అందుబాటులో ధరలు నిర్ణయించాలా? అదేవిధంగా ఈరోజు కొత్తగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది అని చెప్పి కొత్త కొత్త పద్ధతిలో ఈ వందే భారత్ రైళ్లు, అదేవిధంగా కొన్ని కొత్త రైళ్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, వందే భారత్ రైలులో పేదవాడు ప్రయాణించకూడదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతి పేదవాడికి అందుబాటు ధరల్లో ప్రతి రైలు ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్గా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో రైల్వే స్టేషన్లో మేనేజర్ అయినటువంటి వారికి మా వినతిపత్రం. ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఓన్లీ 2 బోగీల వరకు ప్యాసింజర్ బోగీలు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ ట్రైన్లో ప్రయాణికులు బాగా ఇబ్బంది పడుతున్నారు. రైల్వే శాఖ కొంచెం గుర్తించి ఇంకొక 2 బోగీలు అదనంగా ప్రజలకి, పేద ప్రజలకి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కి నిలబడి తొక్కులు అట్లా పడే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. రైల్వే శాఖ దీనికి బాగా గుర్తించి జనరల్ బోగీలు ఇంకొంచెం ఎక్స్ప్రెస్ ట్రైన్లో పెంచాలి. కరోనాకు ముందు ప్యాసింజర్ ట్రైన్స్ ఆపేశారు, ఆపేసిన తర్వాత మళ్ళీ ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. మళ్ళా ప్యాసింజర్ ట్రైన్లు కూడా రైల్వే శాఖ మళ్ళా ముందుకు తీసుకొచ్చి జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ను నిరసిస్తూ వేమూరు మండలం చదలవాడ గ్రామంలో బాబుతో నేను రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వేమూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దీక్షలో మాజీ మంత్రి నక్కానంద్ బాబు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టి మహోద్యమంగా మార్చిన చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని నక్కానంద్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ప్రజలు, ప్రజాసంఘ నేతలు పాల్గొన్నారు. డెబ్బై 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మన నేత చంద్రబాబు నాయుడు గారిని నెల రోజుల నుంచి జైల్లో నిర్బంధించారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఇంకో నెల పట్టొచ్చాము, 2 నెలలు పట్టొచ్చాము. ఈ ప్రభుత్వం విధానం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఆ కేసుల పట్ల జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్, ఇంట్రాగేషన్ విధానం చూస్తూ ఉంటే, కోర్టుల్లో జరుగుతున్నటువంటి విచారణ కూడా చూస్తుంటే అదే విధంగా అనిపిస్తూ ఉంది. కోర్టుల్లో విచారణ, కోర్టులతో ఇచ్చిన తీర్పుల్ని తప్పు పట్టకూడదని ఎక్కడ లేదు. నేను కూడా లా చదివా, కొద్దికాలం ప్రాక్టీస్ చేశా. న్యాయవాదులు, న్యాయాధికారులు ఏదైనా ఇవ్వచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా తీర్పు ఇవ్వచ్చు అంటే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. దానిలో సహేతుకమైనటువంటి విమర్శలు ఉంటే 100కి 100% చేయొచ్చు. కింద కోర్టు తీర్పుని పై కోర్టులో ఛాలెంజ్ చేస్తే
హక్కు కూడా ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వస్తున్నటువంటి తీర్పులు మేము జడ్జెస్ ని వీళ్ళు మాట్లాడినట్టు మాట్లాడం గానీ ఆ తీర్పులు మాత్రం ఖచ్చితంగా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. పై కోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం మనకు రక్షణ కల్పించింది. ఖచ్చితంగా ఆలస్యమైన న్యాయం అనేది ఆలస్యం అవుతా ఉంది కానీ ఖచ్చితంగా న్యాయం చంద్రబాబు నాయుడు గారికి దొరికింది అనే ఆశతో మాత్రం మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు వస్తాయి అనుకున్నా బెయిల్స్ 10:30కి 3 బెయిల్స్ ఉన్నాయి. 3 బెయిల్స్ వచ్చేస్తాయి అనుకున్నా ముందు ఇంకో బెయిల్ రిజర్వ్ అయ్యి ఉంది. సాయంత్రం మధ్యాహ్నం తర్వాత ఏసీబీ కోర్టులో ఉన్న బెయిల్ రావచ్చు. తర్వాత క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది, అది కూడా ఈ రోజుకే ఉంది. ఏదైనా జరగవచ్చు. ఉదయం 3 బెయిల్స్ వస్తాయి అనుకుంటే 3 బెయిల్లు కొట్టేశారు. సాంకేతిక కారణాలు చూపించారు. అసలు జైల్లో ఉన్న ముద్దాయి నాకేం బాధ ఏంటంటే ఈ కేసుల్లో ఏదైతే వీళ్ళు చెబుతున్నారో స్కిల్ డెవలప్మెంట్ లో 37వ ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఒక చిన్న విరామం.